పదేళ్ల సమస్యలకు పరిష్కారం దొరకనుందా విభజన సమస్యలపై రెండు రాష్ట్రాలు మరోసారి చొరవ చూపబోతున్నాయా తెలంగాణ ఏపీ రాష్ట్రాల సీఎస్ల సమావేశంతో సమస్యలు ఓ కొలిక్కి వస్తాయా లేక మరోసారి ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకుంటారా పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై దృష్టి పెట్టాయి తెలుగు రాష్ట్రాలు ఇందులో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎస్ల సమావేశం త్వరలో జరగనుంది ఈ మీటింగ్ లో పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టనున్నారు ఆఫీసర్ల కమిటీలో రెండు రాష్ట్రాల సీఎస్లతో పాటు ముగ్గురు చొప్పున తెలంగాణ ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు ప్రస్తుతం సీఎస్ల సమావేశంలో పరిష్కారం కాని సమస్యలను మంత్రుల కమిటీ ముందు ఉంచుతారు మంత్రుల స్థాయిలోనూ ఏకాభిప్రాయం కుదరని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు రెండు రాష్ట్రాల్లో విద్యా సంస్థల ఏర్పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అంశాలు తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఏపీలో కడప స్టీల్ ప్లాంట్ నేషనల్ హైవేస్ పై తేలాల్సి ఉంది ఉద్యోగుల సమస్య కూడా పరిష్కరించాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తొమ్మిది పది షెడ్యూళ్లలోని సంస్థల అంశాలలోని ఆర్టీసీ ఎస్ఎఫ్సి అంశాలు పరిష్కారం కావాల్సి ఉంది షీలాబిడే కమిటీ సిఫార్సుల మేరకు మొత్తం తొంభై ఒక్క కార్పొరేషన్లుండగా ఆర్టీసీ ఎస్ఎఫ్సి వంటి ఇరవై మూడు కార్పొరేషన్లపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అనే పదానికి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇక పదో షెడ్యూల్లో మాత్రం నూట నలభై రెండు సుమారు ముప్పై సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి జూలై ఆరున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది విభజన సమస్యలపై చర్చించారు ఈ పదేళ్లలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఏర్పాటైన కమిటీ దాదాపుగా ముప్పై వరకు సమావేశాలు నిర్వహించగా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వ్యవహారం వంటి కొన్ని అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరగా మిగతావన్నీ పెండింగ్లో ఉన్నాయి